राजाबाबु गारे प्रधान मुद्दा अनुकुंटा अक्कड आयन्ने अरेस्ट चेयडम इब्बंदुलु पेट्टडम आयनतो पाटुगा कोंतमंदिनि इब्बंदुलु पेट्टारु अक्कड वास्तवालन्नी कूडा आयने चेप्तारु राजाबाबु गारु मनतो पाटुगा जॉइन अय्यारु अलागे चंद्रशेखर गारु वैएसआरसीपी सीनियर नायकुलु कूडा मनतो पाटुगा लाइव लोकि अंदुबाटुलोकि वच्चारु अलागे मोका आनंद सागर गारु टीडीपी सीनियर नायकुलु कूडा मनतो पाटुगा लाइव लो जॉइन अय्यारु मरि कासेपट्लो चेवुल कृष्णांजनेयुलु गारु राजकीय विश्लेषकुलु कूडा मनतो पाटुगा लाइव लोकि अंदुबाटुलो उन्नारु मुंदुगा राजाबाबु गारु वेषं तीसुकुंदाम राजाबाबु गारु नमस्ते सर एम जीरोजु जगनमोहन रेड्डी गारु पर्यटन नेपथ्य मिम्मल अरेस्ट इबंधन पेटारट दाखिल प्रधान कारण सीएम गारु पर्यटन जो मीद अंत कांसंट्रेशन आंदोलन एवना पीपनारा र्यील गा अमल को टारगेट जगनमोहन रेड्डी అతను సైకో మనస్తత్వం పైశాచికత్వంతో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళల్ని చాలా దారుణంగా మనం సిగ్గుపడే రీతిలో అవమానించే రీతిలో కొంతమంది అతని అనుచరులు గాని జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు గాని మంత్రులు గాని శాసనసభ ప్రజాప్రతినిధులు అన్న విషయం కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం మాని ఆయన్ని చాలా అవమానకరంగా మాట్లాడుతా ఉన్నారు. రెండోది ఏంటంటే ఇవాళ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వస్తున్న సందర్భంగా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే పార్టీ పరంగా ఒకటైతే, రెండోది ఒక దళిత రిప్రజెంటేటివ్ గా నాకు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలని మేము నిర్ణయించుకున్నాం. అందులో ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఏం అడగాలనుకున్నాం అంటే, ఈ రాష్ట్రంలో 27 సంక్షేమ పథకాలు దళితులకు సంబంధించినటువంటి, ఎస్సీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ ఏమైపోయాయి, ఎందుకు నిర్వీర్యమైపోయాయి అన్నది ఒక ప్రశ్నగా మేము మొదలుపెట్టి, ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడైనటువంటి అనంతబాబు మీద ఏ విధమైనటువంటి చర్యలు లేవు సరికదా. అతను ఒక ఫ్యూడలిస్ట్ లాగా ఇవాళ అక్కడ ర్యాలీలు చేసుకుంటా ఉన్నాడు, అపహాసం చేస్తా ఉన్నాడు. ఏదైతే ఈ దళిత సంఘాలు గాని ప్రజా సంఘాలు గాని ప్రతిపక్షాలు గాని ఆ చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం దళిత యువకుడికి న్యాయం చేయాలి, ఇదొక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉంటూ కూడా సంవాణి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ప్రజా ఉద్యమం నడిపిన వాళ్ళ పట్ల కూడా అతను వాళ్ళు చాలా చౌకగా చూస్తూ ఇవాళ అతను ర్యాలీలు చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చూసి చూడనట్టు వదిలిపెట్టడం అంట. జగన్మోహన్ రెడ్డికి అసలు దళితుల పైన ఎంత ప్రేమ ఉందనే విషయం మీద కానీ, అదే విధంగా ఈ రాష్ట్రం స్వయంగా పార్లమెంట్ లో చర్చలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు, 30,000 మంది పైచిలకు మహిళలు మిస్సింగ్ అయితే దానిపైన ఏ విధమైనటువంటి చర్యలు లేవు. అదే వాలంటీర్ ఉందో, ఈ వాలంటీర్ వ్యవస్థలో డేటా సేకరించి ఈ శాఖగా ఈ డేటా ఎక్కడ వెళ్తుంది, నానక్రామ్ గూడాలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయంలో ఎందుకు పొందుపరచబడుతుంది, ఇదంతా ఎందుకు సేకరిస్తున్నారు అని కొన్ని ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఏదైతే సంధించారో వాటికి సమాధానం చెప్పమని జగన్ అమలాపురం వస్తున్న సందర్భంగా డాక్టర్ బిఆర్ సందర్భంగా సమాధానం అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. దానికి అంతటికి ప్రధానమైన కారణం, చాలా కారణాల్లో ప్రధానమైన కారణం, గంజాయి చాలా విస్తృతమైనటువంటి స్మగ్లింగ్ జరుగుతుంది. అధికార పార్టీ అండదండలతో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. కోనసీమ మాత్రమే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా ఇవాళ గంజాయి స్మగ్లింగ్ ఓకే ఒక్క నిమిషం అండి. రాజబాబు కొన్ని అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆ స్పీచ్ను కూడా తప్పు పడతా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. జగన్ సమస్య ఏంటంటే, జగన్ అనేవాడు నాయకుడు కాదు, ఒక వ్యాపారి. నాయకుడు కాదు జగన్, వ్యాపారి. వ్యాపారి ఎలా ఆలోచిస్తాడు, నాకు డబ్బులు వస్తాయా లేదా, ఇది అమ్మితే డబ్బులు వస్తాయా లేదా అంటాడు. కమిషన్ ఏజెంట్, వ్యాపారి, ఎవడన్నా బిజినెస్ మ్యాన్ వస్తే
నీకు నాకేం పరిశ్రమకు లైసెన్స్ ఇస్తే నాకేంటంట, నీకేంటయ్యా బాబు ఉద్యోగాలు కావాలి కదా, ఉద్యోగాలు ఇప్పిస్తారు అది అడగడు, నాకేంటి నాకెంత వాటా 30% ఇస్తావా 40% ఇస్తావా. మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక స్థాయికి వచ్చాక డబ్బు పిచ్చి అయిపోయింది జగన్ కి. ముందు అలవాటు, తర్వాత అడిక్షన్ హ్యాబిట్, హ్యాబిట్ బికమ్స్ అడిక్షన్, ఇప్పుడు అడిక్షన్ హ్యాస్ బికమ్ అబ్సెషన్. డబ్బు అనేది ఒక అబ్సెసివ్నెస్ అయిపోయింది, పిచ్చి అయిపోయింది జగన్ కి. ఎంత డబ్బు తింటావు జగన్, నువ్వు ఎంత డబ్బు కావాలి నీకు, ఎన్ని వేల కోట్లు ఏం చేసుకుంటావు డబ్బుతోటి? ఓ పని చేయినా డబ్బు కట్టలతో తాలింపేసి కోరేసి నోట్లో పెట్టడం ముద్ర ముద్రగా తింటావా? పిచ్చి వీళ్ళకి, పిచ్చి వీళ్ళకి. సమస్య ఏంటంటే డబ్బు ఒకళ్ళ దగ్గర పేరుకు పోయే కొద్దీ మనం ఎలా బతకాలనో వాళ్ళు చెప్తారు, నువ్వేం వేసుకోవాలి ఎలా బతకాలి. అందుకని గుర్తుపెట్టుకోండి, డబ్బు ఒక్కడి దగ్గర, ముఖ్యంగా రాజకీయ నాయకుల దగ్గర పని పాట లేకుండా, ముఖ్యంగా జగన్ అనే వ్యక్తిని మీరు ఒక కన్ను వేయకపోతే మనకు ముక్క మిగలదు. గుర్తుపెట్టుకోండి, మీరు బొగ్గుని సర్ఫేస్ తోమినా బొగ్గు నలుపు నలిపే తెలుపు కాదు. జగన్ కి ఎన్ని మీరు ఇచ్చినా నేను మారిన మనిషిని, మంచివాడిని అంటే నమ్మకండి. ఒకసారి దోపిడీకి అలవాటు పడ్డవాడు వ్యసనం, డబ్బు పిచ్చి వ్యసనం, అతను డబ్బు వచ్చేసింది. ఈసారి మీరు ఇస్తే మన ఆంధ్రాని ఎవ్వడూ కాపాడుకోలేడు. ఇదివరకు బెల్ట్ షాపులు ఉండే ఇళ్లలో మొబైల్ బెల్ట్ షాపులు, ఫోన్ చేసి ఇంటికి తీసుకొస్తారు. 30,000 కోట్ల పైగా సంపాదించాడు జగన్ ఓన్లీ మద్యం మీద. ఇంకొకసారి జగన్ గనక అధికారంలో తీసుకొస్తే పండక్కి మనం కట్టుకునేది మామిడి తోరణాలు కాదు, జిల్లేడు తోరణాలు కట్టుకోవాల్సి వస్తాయి. ఒకసారి ఆలోచించుకోండి, రాముడు ఉండాడు రాజ్యం ఉండాది అని ఉంటుంది. ఏ ఊరు వెళ్ళినా తప్పించుకుపోలేవు ఈ మనుషుల నుంచి. ఉన్న ఊర్లోనే తిరగబడాలి, ఉన్న ఊర్లోనే బతకాలి. ఇంకోసారి జగన్ వస్తే మేము పారిపోతామని చాలా మంది అంటారు. ఎందుకు మీరు ఎందుకు పారిపోవాలి? జగన్ పారిపోయేలా చేయండి, మీరు ఎందుకు పారిపోతాను అంటారు? జగన్ పారిపోయేలా చేయండి, వైసీపీని తరుచుకుంటేలా చేయండి, మీరు ఎక్కడికి పారిపోతారు? మీరు పారిపోకండి, నిలబడి ఉండండి. ఇంకొక అవకాశం జగన్ కి ఇవ్వాలనుకుంటున్నారా? మీరు ఆలోచించుకోండి, ఇంకొక అవకాశం జగన్ కి ఇస్తారా? ఒక అవకాశం ప్లీజ్, ఒకటి. జగన్ ఒక రోజు, ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొద్ది ఫైర్ అయ్యారు. ఆ బయట కూడా పేదింటి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి అని అంటే కూడా దాన్ని కూడా వద్దన్న చరిత్ర కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. మన పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ బడులకు పోకూడదు, పోతే తెలుగు భాష ఏమైపోతుంది అని అంటారు. కానీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు మాత్రం పోవాల్సింది ఇంగ్లీష్ మీడియం బడులకే. చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎప్పుడైనా పేదల చేతిలో ఉంచాడా? ప్రతి స్థలంలోనూ ఇల్లు కట్టించే ప్రయత్నం ఈ 75 సంవత్సరాల ముసలాయన ఎప్పుడైనా చేశాడా అని అడుగుతా ఉన్నా. చేయకపోగా అడ్డుకున్న చరిత్ర, పేదలకు ఇంటి స్థలాలు ఇస్తాము అని అంటే అడ్డుకున్న చరిత్ర, పేదలకు ఇల్లు కట్టిస్తాము అని అన్నా కూడా అడ్డుకున్న చరిత్ర కేవలం చంద్రబాబు నాయుడుకు మాత్రమే సొంతం. నిజంగా నిన్న 3 సభలు నిర్వహించారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. తనకు అధికారం ఇస్తే ప్రతి నోట్లో నుంచి, వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు, వాళ్ళకు అధికారం ఇస్తే ఎవరిని వదలరట, తనకు గిట్టని వారి అంతు చూస్తాడట, మట్టు పెడతాడట, ఉగ్రరూపం చూపిస్తాడట, ఏకంగా నరకం చూపిస్తాడట. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట. ఇది ఆయన, ఆయన దత్తపుత్రుడు, ఆయన సొంత పుత్రుడు ఈ మాటలు మాట్లాడారు. రైట్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. ఇక రోజా గారు కూడా దీని మీద స్పందించారు, ఆవిడ వెర్షన్లో ఆవిడే మాట్లాడారు, అది కూడా ఒకసారి చూద్దాం. రోజా గారు బయట ముగ్గురు ప్రజల మీద దాడి చేస్తున్నట్టుంది తప్ప ప్రజల
వాళ్ళు ఏం కోరుతున్నారు, మనం ఏం చేయాలి, ఏం చేస్తాము అనేది ఒక మేనిఫెస్టో రూపొందించి ప్రజలకు తెలియజేశాడు. ప్రజలకు నమ్మకం కల్పించాడు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్తారు, కానీ ఎన్నికల తర్వాత మేనిఫెస్టోని తన వెబ్సైట్ లో నుంచి కూడా తీసేస్తారు తప్ప చేయరు. ఇంకో అతనికి జెండా లేదు, అజెండా లేదు. నిన్న ఎక్కడో మాట్లాడారు అమిత్ షాతో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆట ఆడుకుంటాను అని. నేను సూటిగా వ్యక్తికి చెప్తున్నా, జగన్ అన్నతో ఆట ఆడాలన్నా, ఆయన్ని ఓడించాలన్నా, దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదు. ఆటలో ఐటీ పడుతుంది లేవని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయితే ఈ సినిమాని నాలుగు ఆటలు కూడా నువ్వు ఆడించుకోలేవు, ఇక జగన్ నువ్వు ఏం ఆడిస్తావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ఉంటూ ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ వాళ్ళ కష్టాన్ని దూరం చేస్తూ వాళ్ళ జీవితాల్లో సుఖాన్ని సంతోషాన్ని నింపే జగన్ అన్నకి, వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకి ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు, గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదిస్తారని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ. రైట్, ఇది రోజా గారు చేసిన వ్యాఖ్యలు. రాజబాబు గారు, విశాఖలో నోటీసులు ఇచ్చారు పోలీసులు, ఋషికొండలో అడుగడుగున ఆటంకాలు సృష్టించారన్నది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు. ఆ రకంగానే అయ్యింది కూడాని, పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు, ఆయన్ని మూవ్ అవ్వనివ్వలేదు, రేపు నుంచి కూడా ఇదే పరిస్థితి, ఇదే జరిగితే నోవాటల్ సీన్ రిపీట్ అవుతుంది అన్నది సర్వస్త్రా వస్తున్న వ్యాఖ్యలు. సేఫేనా ఆయన విశాఖ టూరు? పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు, తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, తర్వాత రోజా గారు మాట్లాడిన మీద ఆయన స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి అమరావతి వచ్చే సందర్భంలో ఇవన్నింటికి సమాధానం చెప్పాలి. దళితులకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలు వాటి నుంచి కానీ మిస్సింగ్ విమెన్ 30,000 పైగా కొన్ని సమస్యలు, గంజాయి స్మగ్లింగ్ ఆకలి ఎవరు, ఇవన్నింటికి అలాగే పోలవరం డ్యామేజ్ ఎప్పుడు సరే అయిపోయిందిలేండి. కాదండి, ఇప్పుడు రాజబాబు గారు అది అయిపోయింది కదా. ఇప్పుడు జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్. సరే, ఆయన కోనసీమ వచ్చారు, ఆయన ఏం మాట్లాడారో మనం చెప్పాము, మళ్ళీ రేపు ఎప్పుడు వస్తున్నారో, ఆయన ఏం మాట్లాడతారు అన్నది అంటే అది ల్యాగ్ అవుతుంది. నిర్దాక్షిణ్యంగా పోలీసు వచ్చి ఈడ్చుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి వల్ల జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని పోలీసుల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడు అనేది ఉదాహరణ చెప్పడానికి నేను ఇది గుర్తు చేస్తా ఉన్నాను. సరే, వాడు ఎంత అన్యాయం అంటే నేను కార్యాలయంలో కూర్చుని పార్టీ విషయాలు మాట్లాడుతుంటే నిర్దాక్షిణ్యంగా తలుపులు పగలుకుని పోలీసు లోపలికి వచ్చి మమ్మల్ని అందరూ కూడా ఈడ్చుకుంటూ కూడా ఈ అంబాజీ పర్యటనకి సుమారు 12 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ప్రతిపీ సహాయపడంగా నిర్బంధించడం జగన్మోహన్ రెడ్డి పరదాల చాటున ఏ విధంగా అయితే మరి ఉంటే పరదాల చాటు ఒక పర్యటన వచ్చినప్పుడు కూడా పరదాల చాటు వచ్చినప్పుడు బస్సులోనే కూర్చుని వచ్చి మరి పోలీస్ వ్యవస్థలో వలయంలో వచ్చి అతను వలయంలో వెళుతూ ఇలా అప్రజాస్వామికంగా ప్రజా సమస్యలు ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాలు కానీ పోరాటే ప్రతినిధులు కానీ అణిచివేర్చలేదా అది గుర్తు చేయడానికి సందర్భంగా చెప్తా ఉన్నాను. సార్, ఇప్పుడు రెండవది పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు పెట్టే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్య బద్ధంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మోసపాడు అతను ఏ విధమైన కప్పించిన గతంలో అతని తండ్రిని అడ్డుపెట్టుకుని ఏ విధంగా 100 కోట్లు ఆర్జించి క్విడ్ ప్రో కేసులో ఎలా అయితే ఉన్నాడో ఇవన్నీ చెబుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ తక్కువ పట్ల పిచ్చిని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పోజ్ చేసి చెప్పారో దాని మీద నోటీసులంటే ఇవాళ ఎలాగుందంటే పోరాడితే పోయేది ఏమైనా బాని సంఖ్యలు తప్ప పోరాడే మనం పులువుల్లాగా తిరగబడాలని చెప్పినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి అంబేద్కర్ గారు బతుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టడానికి నోటీస్ ఇవ్వడానికి కూడా ఎట్టి పరిస్థితులు సంకోచించినటువంటి సైకో మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతని చట్టం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఏ విధమైన గౌరవం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా సూటిగా నిన్ను అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని, నువ్వు అక్కడ ఏం చేస్తా ఉన్నావు, అక్కడ ఏదైతే ప్రకృతి అలరారి అందాన్ని విచ్ఛిన్నం చేస్తావు, అక్కడ ఋషికొండని పిలుస్తూ ఉన్నారు అని పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ ఉన్నారు. ఇవాళ చూస్తారంటున్నారు నీలో తప్పు లేకపోతే, నువ్వు మోసం చేయకపోతే, నువ్వు దోపిడీ చేయకపోతే, నువ్వు పర్యావరణం కానీ ప్రకృతిని విధ్వంసం చేయని వాడు అయితే నువ్వు పవన్ కళ్యాణ్ గారు అనుమతించాలి. నువ్వెందుకు అడుగడుగున జంగిల్ కాంక్రీట్ లాగా ఎందుకు ఆపుతావు, నువ్వు
నువ్వు ఎందు నీలో లోపం ఉంది, నీ విషయాలు బయటపడతాయి, ప్రపంచం తెలుస్తుంది అని చెప్పే కదా నువ్వు భయపడతావు భయపడతావు. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇస్తా ఉన్నావు. ఆయన నిన్న మాట్లాడిన ఏదైతే బహిరంగ సభలో జగదాంబ సెంటర్ లో మాట్లాడారో, ఏదైతే వారాహియాత సందర్భంగా మాట్లాడారో, ప్రతి వాక్ ప్రతి మాట కూడా వాస్తవం, ప్రతిది కూడా ప్రతిబింబిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ దోపిడీ వ్యవస్థని ప్రతిబింబిస్తా ఉంది. నోటీసులు ఇచ్చినంత మాత్రాన అరచేతులు అడ్డుపెట్టి సూర్యకాంతి ఆంబులైన పవన్ కళ్యాణ్ రావడం జగన్మోహన్ తరం కాదు, ఆయన అనుకున్నది. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడే పవన్ కళ్యాణ్ సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తన మోసాన్ని కప్పించుకోవడం కేవలం ఇవాళ చట్టాన్ని పోలీసుని మొత్తం వ్యవస్థను అతను తన వాడుకుంటా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా రోజా అంటా ఉంది జగన్మోహన్ రెడ్డి మగతనం చెప్తా ఉంది సోనియా గాంధీకే భయపడలేదని. మరి వేళ కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలాగా ఎందుకు వెళ్తా ఉన్నాడు? మరి చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు ముడుపులు చెల్లిస్తా ఉన్నాడు, ఈ కేసులకు భయపడి ఇతను అవినీతి సంబంధించిన కేసుల్లో వెలికి తీసి మళ్ళీ లోపలకు తోస్తారని భయపడి వేళ కేంద్రానికి సరెండర్ అయి ఢిల్లీలో దమ్మచాపిల్లొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి సోనియా గాంధీకే భయపడని చెప్పి ఇవాళ రోజా చెప్తోంది. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మంది మాగతలు పట్రాదు లాంటి ఎవరైతే మనం పొగుడుతూ ఉంటారో అటువంటి వాళ్ళని మన చుట్టూ పెట్టుకుంటుంది. ఇవాళ సైకోలాగా రాజ ప్రస్థానంలో కూర్చుని ఎక్కడైనా బయటికి రావాలంటే పరదాల చాటు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి చట్టాన్ని ఉపయోగించుకుని పోలీసులు ఉపయోగించుకుని నోటీసు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆయన పోరాటం